హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ముందుగా కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటే త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 స్పూన్స్ ఎక్స్ట్రా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన, ఇలాచి, లవంగ అన్నిటినీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటాలని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇందులో
వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. 1½ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా బదులుగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. దీనిని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. పెరుగుని యాడ్ చేయడం వల్ల ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ చాలా సాఫ్ట్గా వస్తుంది. దీనిని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బిర్యానీ రైస్కి 1 టుంబావ్ వాటర్ సరిపోతుంది. బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ అయితే 1½ గ్లాస్ తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సగం ఆనియన్స్ని పైన లేయర్లా వేసుకోవాలి. కొత్తిమీర కూడా పైన కొద్దిగా లేయర్లా వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ని కూడా లేయర్లా వేసుకోవాలి. ఈ బిర్యానీకి రైస్ని నానబెట్టుకున్న అవసరం లేదు, డైరెక్ట్గా వాష్ చేసుకొని వేసుకోవచ్చు. మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఉడికించి పక్కకు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి మిగిలిన రైస్ని మొత్తం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓకే అండి, 1 విజిల్ వచ్చేసింది. విజిల్ ఆవిరి కూడా పోయింది. మూత తీసి చూద్దాం. వావ్, చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా చక్కగా వచ్చింది. గరిటెతో కింది నుంచి పైకి మొత్తం రైస్ని ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కింద ఏమైనా వాటర్ ఉన్నా కూడా మొత్తం డ్రై అవుతుంది. ఇలా కొద్దిసేపు 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
చూసారు కదా ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా బాగుంది. ఎగ్ బిర్యానీలోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.